సార్, సినీ నిర్మాత చేది విష్ణు అమృతరావు గారా? సార్ నమస్తే సార్, నేను లొడలడం సార్. నా కలం పేరు లొడలడ. సరికొత్త కథారచయితని. నెల రోజుల క్రితం మిమ్మల్ని కలిసినప్పుడు ఓ స్టోరీ లైన్ వినిపించాను కదా సార్, రాయలసీమ రక్తపాతం అని. బాగుంది, డెవలప్ చేయమన్నారు. బ్రహ్మాండంగా చేశాను సార్, అద్భుతం. 3 గంటల స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఏంటి, ఇప్పుడే ఫోన్ లో వినిపించమంటారా? ఓకే సార్. సార్, రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ బాంబుల సాంబయ్య కూతురు హీరోయిన్. ఈరప్పన్ మేనలుడు హీరో. ఈడు బాంబుల సాంబయ్య కూతురుని ప్రేమించాడు. సాంబయ్య ఒప్పుకోలేదు సార్. కానీ హీరో ఆ పిల్ల ఇంటికెళ్లి శివజనం మీద 4 సెంటపకాయలు పడేసి ఆ పిల్ల చెయ్యి పట్టుకుని లేపుకుపోయాడు. బాంబుల సాంబయ్య గ్యాంగ్ హీరోని తరుగుతా వస్తుంది. 350 టాటా సుమోలు, అన్ని వైట్ కలరే. 10 పటాన్ ట్యాంకులు, 3 హెలికాప్టర్లు, 250 గుర్రాలు, 4 రైళ్లు, 1000 సైకిళ్లు. అందరి చేతుల్లో బాంబులు, గొడ్డళ్ళు. హీరో వెనక నుంచి ఒక ఫ్యాక్షనిస్ట్ అలా గొడ్డలిసిరాడు. హీరో వెనక్కి తిరగకుండానే దాన్ని గాల్లో పట్టుకుని మళ్ళీ వెనక్కిసిరాడు. అది గురిగా ఎళ్ళి ఆడి గుండెల్లో గుచ్చుకుంది. డిటిఎస్ లో ఆడి సావు కేక. హీరో హీరోయిన్ తీసుకుని ముళ్ళల్లో పరిగెత్తాడు, రాళ్లల్లో పరిగెత్తాడు, కొండల్లో పరిగెత్తాడు, నీళ్ల మీద పరిగెత్తాడు, ఎడారుల్లో పరిగెత్తాడు. పరిగెడతానే ఉన్నాడు. చివరికి చేసేది లేక హీరో హీరోయిన్ తీసుకుని శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోకి దూరాడు. మర్నాడు ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్ లో దూరి తలిపేసేసుకున్నాడు. హీరోయిన్ భయపడిపోతా హీరో గుండెల మీద వాలిపోయి, నాకు చాలా భయంగా ఉంది, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపోంది. హీరో హీరోయిన్ గుండెలకి హత్తుకున్నాడు. ఈ దిక్కుమాలిన ఫ్యాక్షనిజానికి దూరంగా ఏదన్నా గోడల్లోకి వెళ్లి హ్యాపీగా బతుకుదామన్నాడు. అంతే, రాత్రికి రాత్రే మర్నాడు ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్ ని ఆకాశంలోకి అంగారక గ్రహం వైపుకి దూసుకుపోయేలా చేశాడు హీరో. వెనకాల నుంచి ఎర్రి ఫ్యాక్షనిస్టులు తరుగుకుంటా వచ్చి నోరెళ్ల పెట్టి ఆకాశం వంక సొత్తున్నారు. ఆకాశంలోకి రాకెట్ అలా వెళ్లిపోతుంది. వీళ్ళు నోరెళ్ల పెట్టి ఇలా సొత్తున్నారు. మధ్యలో ఈ మహాశూన్యంలో విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. ఏంటి సార్, సెకండ్ హాఫ్ వినక్కర్లేదా? ఎందుకని సార్? మీకు బాగా నచ్చిందా? థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. అబుష్, అబుష్, మనం మాట్లాడటం మొదలు పెడితే ఎవరైనా ఇలా బొమ్మల్లా ఉండిపోవాల్సిందే. అవి మాటలా? మీ కథ విని మెంటలెక్కిపోయింది సార్. శభాష్, మేము మామూలు మనుషులం, మీరు మహారచయితలు. 200 ఇప్పించండి సార్. ఎక్స్ట్రా 200 ఇవ్వండి సార్. ఇదిగో నేను రేపు వస్తాను. ఇదే టైంకి రండి సార్. ఒరే మామా, ఇవాళ మనకొచ్చిన కలెక్షన్ 2000 రూపాయలు. ఈ డ్రామా ఇలాగే 1 నెల రోజులు కంటిన్యూ చేసామంటే మనం హ్యాపీగా దుబాయ్ వెళ్ళొచ్చు. ఈ బిల్లు మొత్తం ఆ పెళ్ళం పిచ్చుడి నెత్తిన పడుతుంది.